హలో నమస్కారం అండి మీకు నమస్కారమే నేను శాపల చెరు సిన్నారావుని మాట్లాడుతున్నానండి ఈస్ట్ గోదావరి బెస్ట్ ఆయ్ ఏం లేదండి మేము సింధుడి మీద ల్యాండ్ కొనాలనుకుంటున్నామండి మిమ్మల్ని ఎక్కడికి వచ్చి కలవాలండి ఇంకొక బలు బెచి హలో మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు డార్లింగ్ ఎవరి సార్ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి కరెక్ట్ గా ఆ సర్కిల్ లో మీకు ఆపోజిట్ గా చూడండి చూస్తున్నానండి కొబ్బరి బొండం చదువుతున్న ఒక యంగ్ మ్యాన్ హోర్డింగ్ లేదు అయ్యి బాబోయ్ చూడకపోవడం ఏంటండి బాబు ఎలా ఉన్నాడు బొండం చదువుతున్న యంగ్ బాయ్ ఎలా ఉంటాడండి బొండం అయితే చాలా లేతగా ఉందండి కాకపోతే ఆడి ఫేస్ అండి బాగా ముద్రగా ఉందండి వద్దు మాట తారద్దు ఎందుకు మీకు ఆయన ఏజ్ గురించి ఆయన ఎవరు అనుకున్నారు ఎవరండి నేనే అయ్యి బాబోయ్ మీరా అయ్యి బాబోయ్ చంద్రుళ్ళు అయ్యి వెలిగిపోతున్నారండి నేను ఇప్పుడు ఎలా రావాలండి అక్కడి నుంచి అలా చిన్నగా వచ్చేసేయి ఆ వస్తున్నానండి వచ్చేస్తున్నానండి ఎక్కడండి బాబు మీరేం కనబట్టలేదు నాకు అలా తిన్నగా పైకి చూడు ఆయన చూశానండి ఎదురుగా సాక్షాత్తు స్వర్గం నుంచి దిగి వచ్చిన దేవేంద్రుడి హోర్డింగ్ ఒకటి లేదు ఆడింద్రుడు ఏంటండి బాబు స్వర్గంలో సైకిల్ టైర్లు పంచర్ వేసుకునే వాళ్ళగా ఉన్నాడు అదే నువ్వు ఎగస్టాల్ చేస్తుంటావు ఏమైందండి సరిగ్గా చూడు ఎవరది అయ్యి బాబు మీరా నేనే చెప్తే నమ్మరు కానండి స్వయాన ఇంద్రుడే భూమి మీదకి దిగినట్టు ఉందండి మరి ఇందాక అలా అన్నా ఇక్కడ నుంచి అలా రమ్మంటారు స్ట్రైట్ గా తగలడు పోనే మీరు అలాగే లైన్ లో ఉండండి ఇంకొకటి సార్ ఒకడు ల్యాండ్ అమ్మతానని మమ్మల్ని మోసం చేశాడు సార్ ఒక్కొక్కరి దగ్గర లక్ష లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నారు సార్ సార్ మీరు ఏమైనా సరే అని పట్టుకుని మా డబ్బు ఇప్పించండి వాడు ఆఫీస్ ఎక్కడ వాడుకు ఆఫీస్ ఎక్కడ సార్ ఎక్కడ అంటే అక్కడ తిరుగుతుంటాడు వాడు ఎక్కడుంటాడో తెలియకపోతే ఈ కేసు ఏ స్టేషన్ కిందకి వస్తుందో ఎలా తెలుస్తుందయ్యా పోనీ ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలుసా చందమామ మీద మూన్ మీద చంద్రుడి మీద చంద్రుడి మీద అవునండి మీరు చూసారా కుదరదండి ఇక్కడ కొడితే ఎల్లి మూన్ లో పడతారు ఎవడు వచ్చి కబుర్లు చెప్తే డబ్బులు ఇచ్చేస్తారా ఎల్లి మూన్ స్టేషన్ లో చెప్పుకోండి అది నా ఏరియా కాదు ఎలాండి సార్ మీరు అలా అనకండి సార్ మీరైతేనే ఈ కేసును బాగా డీలింగ్ చేయగలరని మీకు ఆడకు వచ్చాం సార్ వాడు ఎవడో ఎక్కడుంటాడో తెలియకుండా ఎలాగే పట్టుకునేది ఐడియా సార్ అతని నంబర్ నా దగ్గర ఉంది కావాలంటే టెస్ట్ చేయండి సరే చెయ్యి చెయ్యి రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది నీ పేరు ఆడికి చెప్పకూడదు ఆ మాత్రం బ్రెయిన్ మాకు ఉంది హలో సార్ నేను బాచీని మాట్లాడుతున్నాను సార్ ఎవరు గోచియా యువర్ మిస్టేక్ సార్ బాచీని నాకు మూన్ మీద ల్యాండ్ కావాలి ఓసారి మిమ్మల్ని కలుద్దామని సారీ బ్రదర్ యు ఆర్ టూ లేట్ ఫ్లాట్స్ అన్ని బుక్ అయిపోయినాయి పెట్టారా టూ ఇయర్ పేరు మార్చాడు గారు గుర్తు మార్చలేకపోయాడు మీ గొంతు గుర్తు పట్టేసినట్టున్నాడు మీరు మాట్లాడండి తీసుకురా హలో నమస్తే సాబ్ ఆదా బరిసే పూరా బరిసే మాకి మూన్ మీద ల్యాండ్ కొనుక్కోవాలని మేము అనుకుంటున్నాము సాబ్ నాకు రెండు ఉన్నాయి బీబీ సాబ్ ఒక బీబీకి ఇక్కడికి కొన్నాను సాబ్ ఇంకో బీబీకి మూన్ మీద కొంటాను సాబ్ ఓహో మీరు మా దగ్గరికి వస్తే బానే ఉంటది సాబ్ లేకపోతే మేము మీ దగ్గరికి వస్తాము సాబ్ సారీ భాయ్ సాబ్ మాది వర్క్ బిజీగా ఉంది బాత్ మిలేంగే ఫోన్ పెట్టేసాయి ఇడు గొంతు మార్చాడు గానీ ఫోన్ మార్చరా ఎంత మంది కమ్మేనరా నేను ఫ్లాట్లు ఇన్ని సార్లు ఒకే ఫోన్ తో మాట్లాడితే గుర్తుపట్టేస్తున్నాడు సార్ ఈసారి మీ ఫోన్ లో మాట్లాడండి నంబర్ చెప్పు ఇది ల్యాండ్ లైన్ అంటే నేను గుర్తుపట్టలేనని వాడు ఉద్దేశం హలో ఏంటయ్యా అంతలా అరుస్తున్నావు నేనేమన్నా మీ పక్క నుంచి మాట్లాడుతున్నానా నేను చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను పైగా నేను చాలా బిజీగా ఉన్నాను తొందరగా చెప్పండి ఏంటో సారీ అండి మేము ఇక్కడ మూన్ మీద సెకండ్ వెంచర్ లేఅవుట్ వేసుకుంటున్నాము బాగా బిజీగా ఉన్నాము తొందరగా ఫిక్స్ చేయని మ్యాటర్ మాకు ఇక్కడ ఎదుకమింగ్ నిమిషానికి లక్ష పడుతుంది లక్ష రూపాయలా ఎందుకయ్యా ఎందుకేందయ్యా స్వామి ఇదేమైనా ఎస్టీడీరా ఎస్డీరా ఐపీఎస్డి అంటే ఇంటర్ ప్లానెట్ సబ్స్క్రైబర్స్ టైమింగ్ అంటే సెల్ ఫోన్ టవర్లు మూన్ లో కూడా ఉన్నాయా మాకు ఇక్కడ టవర్లు ఎందుకయ్యా స్వామి చుట్టూ సాటిలైట్లు అయితే అబ్బా ఏమైంది తలకు సాటిలైట్ కొట్టుకుందిలే ఫోన్ పెట్టారా ఢోకలే ఎంత మంది పరిశ్రమలు నా బుట్టలో పడలేదు ఇంకా మీకు డబ్బులు రావు ఆశలు వదులుకోండి అంత బలిపెంటే మీకు డబ్బులుంటే ఏమైనా కొనవచ్చా మీలాంటి డబ్బు బలుపున్న వాళ్ళని ఇలాంటి మోసగాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు వెళ్ళండి అది వెళ్ళండి డబ్బులు లేక జనం నడుస్తుంది